స్వాగతం. కలౌ వెంకట నాయకః. కలియుగానికి అధినాథుడు, అధినాయకుడు వెంకటేశ్వర స్వామి. కలియుగాన శ్రీహరి శ్రీ వెంకటేశ్వరావతారంలో తన భక్తజన సంరక్షణ దీక్షను కొనసాగిస్తున్నాడు. దశావతారాలలో 10వ అవతారం కల్కి అవతారం. ఈ అవతార విశిష్టతకు తగ్గట్టుగా స్వామి గుర్రంపై శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించిన అరుదైన విలక్షణ క్షేత్రం విశాఖపట్నం జిల్లాలోని ఉపమాక దేవస్థానం. కల్కి అవతార తత్వం, శ్రీ వెంకటేశ్వర స్వామి రూప విశేషం కలగలిసిన దివ్య సన్నిధి ఉపమాక క్షేత్రం. స్వామి కల్కి వెంకటేశ్వరునిగా అవతరిస్తానని పేర్కొన్నాడు. ఆ నేపథ్యంలో వెంకటేశ్వరుడు గరుడాద్రిపై నెలకొన్న దివ్య క్షేత్రం ఉపమాక. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక క్షేత్రం ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది. కొండ కోనలతో పచ్చటి ప్రకృతి పరిమళించిన ఈ క్షేత్రం అత్యంత ఆహ్లాదకరంగా పరిడవిల్లుతోంది. గరుడాద్రిగా వ్యవహరించే ఓ భారీ పర్వత సానువులపై ఈ సన్నిధి నెలకొని ఉంది. అల్లంత దూరం నుంచే తరులతలతో ఆకుపచ్చని కొండగా గరుడాద్రి భాసిల్లుతోంది. ప్రధాన ఆలయం ముంగిట ఉన్న స్వాగత తోరణంపై శ్రీభూనీళా సమేత శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమలున్నాయి. మహిమాన్వితుడైన ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకారం ముంగిట మూడంతస్తుల రాజగోపురం, దానిపై పంచకలశాలు అమరి ఉన్నాయి. ప్రధాన ఆలయ రాజగోపురం వర్ణరంజితంగా శోభాయమానంగా ఉంటుంది. ఈ గోపుర సమక్షంలోనే పంచలోహ తాపిత కొయ్య ధ్వజస్తంభం కూడా ఉంది. కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుల భారీ చిత్రపటాలు కనువిందు చేస్తాయి. ఉపమాకలో వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండ ఎగువకు తమ ప్రయాణాన్ని సాగిస్తారు. ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు నిరుపమాన ప్రకృతి సౌందర్యం కనువిందు చేస్తుంది. అల్లంత దూరం నుంచి గోచరమయ్యే ప్రకృతి రమణీయత ముగ్ధుల్ని చేస్తుంది. సృష్టి విలాసం ఎంత శోభస్కరంగా ఉందో అవగతమవుతుంది. కొండ దిగువన ఉన్న కొబ్బరి తోటలో కొబ్బరి వృక్షాలు బారులు తీరి ఉంటాయి. శ్రీవెంకటేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొబ్బరి చెట్ల రూపంలో ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తున్న మునిపుంగవుల్లా ఇవి గోచరమవుతాయి. స్వామి నెలకొన్న గరుడాద్రిపై తిరునామం, శంఖుచక్రాలు భారీ ఆకృతిలో నెలకొని ఉన్నాయి. ప్రధాన ఆలయం ముఖమంటప రాతిస్తంభ సమన్వితంగా ఉంటుంది.
పరపరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు.